नमस्ते अंडी, नमस्कार जी, कैसा है आप सब लोग? ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను సూర్యకుమారిని. మరి నేను ఈరోజు ఇంకెక్కువ ఏం మాట్లాడకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈరోజు నేను చెప్పబోయే ఈ బ్రేక్ఫాస్ట్, అది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్కేం తినచ్చు, డిన్నర్కేం తినచ్చు, దాని గురించి నేను చెప్పేది ఏంటంటే గోధుమ నూక అండి. ఎర్ర గోధుమ నూక అంటారు కదా, పెద్ద సైజుగా ఉంటుంది ఆ గోధుమ నూక. మరి దాంట్లోనే తెల్లది కూడా ఉంటుంది, తెల్ల గోధుమ నూక. ఈ రెండింటితోటి నేను బ్రేక్ఫాస్ట్ అంటే పప్పులు కలిపండి, నేను దాన్ని అంటే కాయగూరలు అన్ని రకాలు వేసి కిచడీ కింద మనము రైస్తో కిచడీ ఎలా చేస్తామో అలా చేస్తూ ఉంటాను. నేను అలా 3-4 ఇయర్స్ నుంచి నేను సొంతంగా ఊహించి ఎలా ఉంటుందో ట్రై చేశానండి, చాలా టేస్ట్గా ఉంటుంది, అది నేను చేస్తూ ఉంటున్నాను. అది మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను. दलिया कहता है दलिया का साथ दाल मिला के वेजिटेबल्स मिला के बनाने से बहुत ही टेस्ट रहता है. वो हम 3-4 साल से बना रहे हूँ, वो आज मैं आपको दिखा रही हूँ. इतना बढ़िया टेस्ट रहता है, शायद कोई ऐसा बनाया नहीं होगा, पता नहीं मुझे तो. मैं खुद का ये ऐसा बना के देखा तो बहुत ही टेस्ट लग रहा है, तो मैं आपको दिखा रही हूँ. ఇదండి మరి గోధుమ నూకతోటి, ఎర్ర నూకతోటి అండి మనం చేసుకునే విధానం మీకు చెప్తున్నాను. అది ఆరోగ్యపరంగా చాలా మంచిది. పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళకి బాక్సుల్లో, టిఫిన్ బాక్సులో పెట్టవచ్చు, లేదా మనం బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు, డిన్నర్ కింద తినచ్చు. చాలామంది సాయంత్రాలప్పుడు ఈవినింగ్స్ అంటే నైట్స్లోని భోజనాలు చేయకుండా, రైస్ తినకుండా ఈ గోధుమ నూకని, ఎర్ర నూకని రైస్ కింద వండుకొని తింటున్నారు కదా, కూరలు కలుపుకుని. వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇది డైట్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది అంటే ఇప్పుడు డైట్ చేస్తారు కదా, వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అది ఏంటనేది మీకు చెప్తానండి. దీంట్లోని మనం కాయగూరలు, నేనైతే వంకాయ, టమాటా, బెండకాయి, ములక్కాయ వేస్ట్ చేస్తాను. కావాలంటే మీరు క్యాబేజీ, క్యారెట్, షిమ్లా మిర్చ్ ఇవన్నీ వేసుకుని చేసుకోవచ్చు. కానీ అవన్నీ వేసుకుని ఆ టేస్ట్ వేరుంటుంది. నేను వేసే కాయగూరలు, టమాటా, వంకాయ, ములక్కాయ ఇవి నేను వేసే ఇది టేస్ట్ వేరు. కానీ మీ ఇష్టము, నేను కొంచెం మీకు ఐడియా ఇస్తున్నాను. మీకు ఎలాగ వీలుగా ఉంటే అలాగ పప్పు కలుపుకుంటే చాలా బాగుంటుంది. మరి రవ్వని, పప్పుని, కాయగూరలని వేసి కలిపి తయారు చేసే విధానము నేను చూపిస్తున్నాను. అది కందిపప్పు అయినా అవ్వచ్చు, పెసరపప్పు అయినా అవ్వచ్చు, శనగపప్పు అయినా అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఉపయోగించుకోవచ్చండి. నేను 3 అప్పుడప్పుడు మార్చి మార్చి నేను తయారు చేస్తుంటాను. చెన్న దాల్, మూంగ్ దాల్, మసూర్ దాల్, ఈ తీనో దాల్ కభీ కబర్ బదల్తే బదల్తే బనానే కా హై, సబ్జీ భీ డాలనా హై. మే వో కైసా బనానా హై మే దిఖాతీ హూం ఆప్కో. ఆప్ కోయి భీ బనా సక్తా హై, బ్యాచలర్స్ కే లియే భీ బహుత్ కామ్ ఆతా హై, ఇస్లియే మే బనా కే దిఖా రహా హూం, దేఖ్ లీజియే. ఇదండి నేను చూపిస్తున్నాను, చూడండి. చూసారా, ఇది మీకు నేను తయారు చేసింది, ఎలా ఉందో చూపిస్తున్నాను, చూడండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులోని పడిన ఐటమ్స్ని బట్టి ఆ టేస్ట్ వస్తుంది. నేను మీకు ఎలా తయారు చేయాలని చెప్తాను, చాలా సింపుల్ వేలోని. చాలా త్వరగా అయిపోద్ది, అస్సలు ఏం పని అనిపించదు, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి బాగుంటుంది. మరి సరే అండి, చూడండి ఎలాగనేది నేను చూపిస్తాను. ఏ కైసా హై మే కైసా బనానా దిఖారం దేఖ్ లీజియే. అభి మేనే రవా కో దిఖారం దేఖ్ లీజియే. గేహూ కా దో టైప్ హోతా హై, 2 రకాలండి. ఎర్ర గోధుమ నూక, తెల్ల గోధుమ నూక అండి. రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. నేను ఎక్కువగా ఇక ఎర్ర గోధుమది వాడుతుంటాను, చాలా హెల్త్కి మంచిది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. అది ఇది కూడా బాగానే ఉంటుందండి, కాదంటే నేను మీకు చెప్తున్నాను, 2 రకాలున్నాయి, 2 రకాలు కూడా మనం వండుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఎర్ర గోధుమతో తయారు చేసింది మీకు చూపిస్తాను. దేఖ్లీజే ఏ వాళ్ళ దలియా కా సాథ్ బనానా దిఖా రహా హూం. చా దాల్ దేఖ్ లీజియే, మతలబ్ మేనే దాల్ ఆప్కో దిఖా రహా హూం, కోయి భీ దాల్, ఏక్ దాల్ మేనే యూజ్ కర్తే హూం, తీనో మిలా కే నహీ, కభీ చాహియే తో చనే కా దాల్, కభీ మసూర్ దాల్, మూంగ్ దాల్, ఏ తీనో
బదలు బదులుకే మేము బనాతే రాత్ ఇదిగోండి శనగపప్పు కందిపప్పు పెసరపప్పు నేను కందిపప్పుని ఎర్ర కందిపప్పు వాడుకుంటాను మీరు ఏ కందిపప్పు అయినా వాడుకోవచ్చు అది మీకు చూపిస్తున్నాను ఇలా మూడు పప్పుల్లోనే ఏదో ఒక పప్పు యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు కాయగూరలు అండి నేను ములక్కాయలు ఇవన్నీ నా కాయగూరలు గాడి నుంచి తెచ్చుకున్నాను ఒక ములక్కాయ నేను కోసి వేస్తున్నాను ఉల్లిపాయ టమాటా వంకాయ బెండకాయ పచ్చిమిరపకాయ ములక్కాయ ఇవండి కాయగూరలు ములక్కాయలు మీకు కావాలనుకుంటే వేరేగా చిన్న గిన్నెలో పెట్టి బాయిల్ చేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఇందులో కలిపేసి పెట్టేస్తే మొత్తం అది మెత్తగా ఉడికిపోయినట్టు అయిపోద్దని ఇష్టపడరు చాలామంది కాబట్టి మీకు అలా చెప్తున్నారు చూడండి ఇదిగోండి ఈ పప్పు ఇందులో వేసేసి దలియా డాల్ దియా దాల్ డాల్ కిత్నా మనే ఏక్ కప్ దలియా లియా ఏక్ కప్ దాల్ డాల్ దియా ఒక కప్పు రవ్వ అండి ఒక కప్పు పప్పు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా పిసికేసుకుని కడిగేసుకోవాలి కడిగేసుకుని ఆ తర్వాత మనం ఇందులోనే అన్ని రకాల కాయగూర ముక్కలు వేసేసుకోవచ్చు నేను మూడు సార్లు కడిగాను చూసారా కడిగిపెట్టిన పప్పులోని వంకాయ ముక్కలు కోసిన కాయగూర ముక్కలన్నీ వేసేసానండి ములక్కాయలు మాత్రం వేరే ఉడకపెట్టుకుని కలుపుకోండి మీరు దేఖలీజే సారే సబ్జీ డాల్ దియాత శుభ్రంగా అన్నీ కట్ చేసేసి ఉంచుకున్నాం కదా అన్నీ వేసేసాను సబ్జీ డాల్ దియాత అభి పానీ డాల్ రం చార్ కప్ పానీ డాల్ రం కిస్ కప్ సే మేనే దాల్ లియా థా వహీ కప్ సే చార్ కప్ పానీ డాల్ రం నేను ఏ కప్తో కలుసుకున్నాను అంటే ఆ కప్తోటే నాలుగు కప్పులు నీళ్ళు పోసాను ఇదిగోండి కప్పు మీరు ఇది తీసుకోవచ్చు మీ ఇష్టం ఏ కప్పు అయినా మీరు తీసుకోవచ్చు కాయగూరలు కూడానండి ఇదిగోండి మీరు ఏ కాయగూరలైనా మార్చుకుని తీసుకోవచ్చు క్యాబేజ్ తీసుకోవచ్చు క్యారెట్ తీసుకోవచ్చు మటర్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఇదిగోండి టేస్ట్ని బట్టి సాల్ట్ ఉప్పు వేసానండి పసుపు వేస్తున్నాను హల్దీ పౌడర్ హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ కాలిమిర్చి పౌడర్ వెల్లుల్లి పేస్ట్ లసన్ పేస్ట్ అల్లం పేస్ట్ అదరక్ పేస్ట్ జీరా పౌడర్ జీలకర్ర పౌడర్ అండి ధనియా పౌడర్ ధనియాల పౌడర్ అండి అంతేనండి ఇవన్నీ వేసేసి కలిపేసేసి మనము మూత పెట్టేసుకుని పైన విజిల్ పెట్టి గ్యాస్ మీద పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి కట్ వేసుకోవాలి ఐసరక్కి డక్కన్ రక్కి విజిల్ రక్కి గ్యాస్ పే రక్కి త్రీ విజిల్స్ ఆనే తక్కు రక్కి బంద్ కన్నీ కదా గ్యాస్ మూడు విజిల్స్ వేసేసిందండి త్రీ విజిల్స్ వచ్చు చుక్కాయ గ్యాస్ బంద్ కర్దియాత అవి స్టీమ్ బి రిలీజ్ అవ్వచ్చు కాయ మొత్తం స్టీమ్ కూడా పోయిందండి ఇదిగోండి మూత తీసేసి ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది దీన్ని మనము తాలింపు పెట్టుకోవాలండి ఇసుకో తరకాలాగానే ఓ తరకాలాగానేక క్యా క్యా చాయి ఇది కారం దిగ్లీజే తాలింపు కోసం అండి ఒక పెద్ద స్పూన్ తోటి నెయ్యి వేసుకోవాలండి ఎక్ బడా చమ్మచ్ ఘీ డాల్ దియాత దో చమ్మచ్ ఆయిల్ డాల్నా హై రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి సర్సో డాల్ రేమ్ ఆవాలండి జీరా డాల్ రేమ్ జీలకర్ర కొంచెం అవి వేగనిచ్చేసి థోడా సా ఉస్కో ఫ్రై హోనే దేనే బాద్ ఇస్మే చనా దాల్ పహలే చనా దాల్ డాల్కే థోడా సా ఉస్కో ఫ్రై హోనే బాద్ బాకీ సబ్ డాల్నా హై ముందు శనగపప్పు కొంచెం వేయించుకోవాలండి శనగపప్పు కొంచెం పచ్చి ఉంటుంది మొత్తం అన్నీ వేసేసి మనం వేయించేసుకోవడమే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకునండి కొంచెం వెల్లుల్లిపాయ రేకలు వేసుకుని ఒక ఇంగువ కొంచెం ఇంగు వేసుకోవాలి హీంగ్ డాల్నా హై లసన్ డాల్ దియాత తొడాసా సబ్ ఫ్రై అయినకే బాద్ ఇమ్లీ అండి పూరా ఇమ్లీ పేస్ట్ బనాకే రక్తి మే ఓ పేస్ట్ డాల్ దియాత ఇక నింబు సైజ్గా జిత్నా అవుతే ఉత్నా ఇమ్లీ లేలిజీ చింతపండు అండి ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి అంతే అది పిసికేసి ఉంచుకుని అందులో వేసేసి కొంచెం మరగనిచ్చి ఒక రెండు స్పూన్లకి నేను జీడిపప్పు పలుకులు కూడా వేసాను కాజు డాల్ దియాత దో చమ్మచ్ బస్ ఏసప్ డాల్నేక బాద్ కాజు డాల్ రేమ్ ఆప్క మర్జీ చాయి తో డాల్ దీజియే నైతో నై
और चाहिए तो और ज़्यादा डाल सकता है। अभी इसमें जो बॉयल करके रखा था ना वो सब डालने का, सब डाल के मतलब अंता वेसेसंडी अदुगोंडी వేసేసి కలిపేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేయడమండి. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తయారు చేసి చూసుకోండి. నేను తరచూ చేస్తూ ఉంటాను దీన్ని, హెల్త్కి మంచిది. థోడా సా ధనియా పత్తా డాలా హై, సబ్ తయార్ హో చుకా హై. వో ఆప్ సర్వింగ్ బౌల్ మే నికాల్ కే సర్వ్ కర్ సక్తా హై. అభి థోడా సా ఏక్ బడా చమచ్ కా ఘీ భీ డాల్ రహే హూ. ఒక చెంచా అండి, పెద్ద చెంచాతోటి కొంచెము నెయ్యి కూడా వేసుకుని పైన మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా దీనికి కాంబినేషన్గా ఇంకా మనకి ఏం అక్కర్లేదు, కావాలనుకుంటే పెరుగు పెట్టుకోవచ్చు. అదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నాకు తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ మీకు నేను వేసిన వంకాయ, టమాటా, బెండకాయ ఇవి నచ్చకపోతే ఆ సెట్ తీసేసి క్యాబేజీ కానీ క్యారెట్ షిమ్లా మిర్చి మటరు అవి వేసుకుని చేసుకోండి. అప్పుడు అందులో ఇంకా వంకాయ అవి వేసుకోకండి. ఈ రకంగా మనం తయారు చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. మటర్ అది వేస్తే పిల్లలు ఇష్టపడతారు కాబట్టి మటర్ ఇందులో కూడా వేసుకోవచ్చండి. అప్పుడు జైసా చాయే వైసా బనా సక్తా హై. మటర్ డాల్కే, క్యారెట్ డాల్కే, క్యారెట్ మటర్ షిమ్లా మిర్చి సబ్ డాల్కే బనా సక్తా హై. యహీ హై బస్, తయారు చుకా హై. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు కృతజ్ఞత వందనాలు. దేవా, మీరు నాకు ఈ విధంగా ఆహారాన్ని తయారు చేసుకోవడానికి నాకు నేర్పిస్తున్నటువంటి విధానం కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. నిజంగా ప్రభువా, భూమి మీద రోజులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. కరోనా అనే వ్యాధి మరొక వేవ్ వస్తుందంటున్నారు, వేరియంట్లు అంటున్నారు. ఏ వచ్చినా ప్రభువా, ఏది మీ కాపుదల, మీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇలాంటి వేరియంట్లు ఏవి స్ప్రెడ్ కాకుండా ఎక్కడిదక్కడే నైనా సంపూర్ణంగా సమూల నాశనం చేయండి. మీ ప్రజలను మీరు భద్రపరచుకోండి, మీ రక్షణలోకి నడిపించుకోండి. మా దేశవాసులను నైనా, మరి రాష్ట్రవాసులను, అలాగే ప్రతి బిడ్డలను, ప్రపంచంలో ప్రతి ఒక్కరి పైన మీ దయగల హస్తం ఉంచండి. మరి ముఖ్యంగా నా వ్యూవర్స్ని, నా సబ్స్క్రైబర్స్ని మీ హస్తాల్లో భద్రపరచుకుని ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసునామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.